హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న విజయ్ సేతుపతి అండ్ కట్రినా కైఫ్ యాక్ట్ చేసే శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన మెర్రీ క్రిస్మస్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. చూడండి, ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, లైక్ స్టోరీ ఎలా జరుగుతుంది అంటే, లైక్ 1996 కంటే ముందైతే జరుగుతుంది. లైక్ ఆ టైంలో మనం చూసుకుంటే కనుక, లైక్ విజయ్ సేతుపతి వాళ్ళ మధ్య చనిపోయిన తర్వాత తను దుబాయ్లో అయితే ఉంటాడు. ఒక 7 ఇయర్స్ దుబాయ్లో ఉండి తను ముంబైకి వస్తాడు. ఎందుకంటే తను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి. సో ఆ టైంలో తను కట్రినా కైఫ్ను కలుసుకుంటాడు. లేదు, కట్రినా కైఫ్కి ఒక కూతురు అయితే ఉంటుంది ఒక సిచ్యువేషన్లో. అది ఏ సిచ్యువేషన్లో, లైక్ కట్రినా కైఫ్కి విజయ్ సేతుపతి చిన్న హెల్ప్ చేస్తాడు. సో వాళ్ళిద్దరు స్ట్రేంజర్స్, ఒకరికొకరు సంబంధం, పరిచయం కానీ సంబంధం కానీ అసలు ఏమైతే ఉండదు. సో అలా మాట మాట కలిసి అప్పుడు విజయ్ సేతుపతి కట్రినా కైఫ్ ఫ్లాట్కి అయితే వెళ్తాడు. ఆయన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఆ క్రైమ్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ విజయ్ సేతుపతి అండ్ కట్రినా కైఫ్ వాళ్ళిద్దరి క్యాస్టింగ్ అయితే చాలా బాగుంది. లైక్ వాళ్ళిద్దరు ఫస్ట్ టైం చేయడం వల్ల ఒక ఫ్రెష్నెస్ అనేది వచ్చేది. లైక్ 96 అనే మూవీ మనం చూసుకుంటే కనుక, లైక్ విజయ్ సేతుపతి అండ్ త్రిష ఫస్ట్ టైం అయితే యాక్ట్ చేశారు. దాంతో ఆ పేరుకి ఒక ఫ్రెష్నెస్ అనే ఒక క్యూట్నెస్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీలో కూడా అంతే. లైక్ విజయ్ సేతుపతి అండ్ కట్రినా కైఫ్ వాళ్ళిద్దరు యాక్ట్ చేయడం వల్ల ఒక ఫ్రెష్నెస్ అయితే మూవీకి వచ్చేది. లైక్ ఆన్ స్క్రీన్లో వాళ్ళిద్దరిని చూడడం అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక, ఇది ఒక తమిళ్ అండ్ హిందీ బైలింగ్వల్. సో నేనైతే తమిళ్ డబ్డ్ వర్షన్ అయితే చూశాను. సో మెయిన్ విజయ్ సేతుపతి అండ్ కట్రినా కైఫ్ వాళ్ళిద్దరైతే ఉంటారు. బట్ సపోర్టింగ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంచెం డిఫరెంట్. లైక్ హిందీలో వేరే వాళ్ళు ఉంటారు అండ్ తమిళ్లో వేరే వాళ్ళు ఉన్నారు. తమిళ్, నేను తమిళ్ వర్షన్ చూశాను కాబట్టి, లైక్ రాధికా శరత్ కుమార్ కానీ, గాయత్రి కానీ, రాజేష్ కానీ మిగతా క్యాస్ట్ని కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. ఇంకా చెప్పండి, లైక్ లిమిటెడ్ క్యారెక్టర్సే ఉంటారు బట్ ఇచ్చిన రోల్కి వాళ్ళైతే బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే, లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే సింపుల్, లైక్ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. బట్ ఈ మూవీ ఎక్కడ వర్కౌట్ అయ్యింది అంటే, స్క్రీన్ ప్లే మూలంగా ఈ మూవీ అయితే ఇట్స్ అ విన్నర్. లైక్ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, ఎక్కడ బోర్ కొట్టుకున్న డిజైన్ చేస్తారు. లైక్ స్క్రీన్ ప్లేలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే యాడ్ చేస్తారు. అసలు ఆ క్రైమ్ ఏంటి అని నేను చెప్తే కనుక మీకైతే సస్పెన్స్ అయితే పోతుంది. సో నేనైతే స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. బట్ ఆ క్రైమ్ అయితే ఆ చూపించిన విధానం అయితే బాగుంది. వన్స్ ఆ క్రైమ్ జరిగిన తర్వాత మూవీ అంతా చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా మనం అయితే ఎంజాయ్ చేస్తాం. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. సో స్క్రీన్ ప్లే అయితే వర్కౌట్ అయింది. ఇది ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్. సో దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే ఎలా ఉండాలో, సో క్రైమ్ థ్రిల్లర్ మూవీకి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలో, అండ్ ఈ మూవీ ఎలా ఉంది అండ్ స్క్రీన్ ప్లే అయితే వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ మనం చూసుకుంటే కనుక, లైక్ శ్రీరామ్ రాఘవన్ తనకు ఇంకా చెప్పాలంటే తన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అయితే స్పెషలిస్ట్. తన మూవీస్ మీరు చూడాలి అనుకుంటే కనుక, లైక్ అంధాధున్ అనే ఒక మూవీ ఉంటుంది. లైక్ ఆ మూవీ తెలుగులో మాస్టర్ అనే పేరుతో అయితే రీమేక్ అయింది. సో అండ్ జానీ గద్దర్ అనే ఒక మూవీ ఉంటుంది, 2007లో వచ్చింది. అండ్ ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది, ఒక మంచి డార్క్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇంకొక మూవీ ఉంటుంది, సైఫ్ అలీ ఖాన్ అండ్ ఊర్మిళ యాక్ట్ చేసిన ఏక్ హసీనా తీ. రామ్ గోపాల్ వర్మ అయితే ఆ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది, 2004లో వచ్చింది. అండ్ ఏక్ హసీనా తీ మూవీని మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్లోనే ఉంది. అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ మూవీ అయితే చాలా బాగుంటుంది. సో ఆ మూవీని కొంచెం ఇన్స్పైర్ చేసే కొంచెం రవితేజ అండ్ జ్యోతికి యాక్ట్ చేసిన షాక్ అనే మూవీ. కాకపోతే ఇక్కడ షాక్ మూవీలో రవితేజ హీరో, బట్ అండ్ ఏక్ హసీనా తీ అనే మూవీలో అయితే ఊర్మిళ, అదొక లేడీ ఓరియంటెడ్ సినిమా. సో ఇక్కడ రవితేజ క్యారెక్టర్, అక్కడ ఊర్మిళ క్యారెక్టర్ ఉంటుంది. సో ఎవరైనా చూడాలని కూడా చూడండి, ఏక్ హసీనా తీ అనే మూవీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్ గురించి వస్తే, కింద చెప్పినట్టు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ స్పెషల్ మెన్షన్ టు ఆర్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఈ మూవీ మనం చూసుకుంటే కనుక, లైక్ వాళ్ళు ఎలా చెప్పారంటే, లైక్ బాంబే ముంబై ఎప్పుడు అయింది, సో 1996లో అయింది. సో దానికంటే ముందు జరుగుతుంది అని చెప్పి వీళ్ళైతే చెప్పారు. సో ఇది ఒక 90స్లో లేకపోతే లైక్ 80స్ కానీ లేకపోతే అర్లీ 90స్లో కానీ జరిగే స్టోరీ కాబట్టి ఆర్ట్ వర్క్ అయితే బాగుంది. లైక్ కార్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అండ్ వాళ్ళ సెట్ కానీ అంతా చాలా బాగుంది. ఎందుకంటే డెవలప్ అనేది చూపించదు. సో ఆ టైం పీరియడ్ తగ్గట్టు వాళ్ళు వేసిన సెట్ కానీ అంతైతే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే, నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అంటే ఏం అనిపించలేదు. బట్ అయినా సరే చెప్పాలి అంటే, కొన్ని మూమెంట్స్ మనకైతే స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఒక టైప్లో ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ ఒక టైప్లో ఉంటుంది. సో అది కొంచెం కనెక్ట్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. బట్ ఓవరాల్ మైనస్ పాయింట్స్ అంటే పెద్దగా ఏమి లేదు. బట్ ఈ మూవీ తమిళ్లో వచ్చిన పురియార పుదిర్ అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, 1990లో వచ్చింది. సో ఆ మూవీని వీళ్ళైతే కొంచెము క్రెడిట్ అయితే ఇచ్చారు, బట్ కొన్ని చేంజెస్ అయితే చేశారు. బట్ ఆ మూవీ మన తెలుగులో అయితే చాలామందికి తెలియదు. బట్ మనకైతే ఇప్పుడు అది అనవసరం. బట్ మన మెరీ క్రిస్మస్ బాగుంది అంటే ఎస్, మూవీ అయితే బాగుంది. అది చూడొచ్చా అంటే ఎస్, ఇట్స్ చూడొచ్చు అని ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ మూవీ అయితే బాగుంటుంది. అండ్
ఇంకా చెప్పాలంటే లైక్ విజయ్ సేతుపతి ఇస్ బ్యాక్. లైక్ లాస్ట్ 2-3 మూవీస్ మనం చూసుకోండి కనుక లైక్ విజయ్ సేతుపతి మూవీస్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి, బట్ ఈ మూవీతో తనైతే బౌన్స్ బ్యాక్ అయితే అయ్యాడు. అండ్ మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ శ్రీరామ్ రాఘవన్ దగ్గర నుంచి వచ్చిన ఇంకొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ, అండ్ మూవీ అయితే బాగుంటుంది. అండ్ నేను తమిళ్ డబ్డ్ వర్షన్ చూసాను కాబట్టి, అండ్ తమిళ్లో కట్రీనా కైఫ్కి చెప్పించిన డబ్బింగ్ కూడా అయితే బాగుంటుంది. అండ్ డబ్బింగ్ కూడా బాగుంది, అండ్ అన్నీ బాగుంటుంది. మూవీ అయితే ఇట్స్ అ విన్నర్. అండ్ మూవీ అయితే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ, చూడండి. అని మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3-3.25/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.